టీడీపీ హయాంలో ఐటీ శాఖలో జరిగిన అవినీతిపై 2-3 రోజుల్లో ముఖ్యమంత్రిని కలుస్తానన్నారు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్. కేవలం నారా లోకేష్ కారణంగానే టీడీపీ ఓడిపోయిందని, ఎందరో నాయకులు ఆయన కారణంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కేంద్రంతో మాట్లాడి ఐటీ శాఖలో అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తామన్న సతీష్ లోకేష్ ఆధ్వర్యంలో పనిచేయడం ఇష్టం లేక టీడీపీకి రాజీనామా చేశారని చెప్పారు. కానీ ఏ రోజైతే క్రియాశీల రాజకీయాల్లో పార్టీలో బాగా అడుగు పెట్టాడో ఆ రోజు నుంచి ఈ పార్టీ పతనం ప్రారంభమైంది. రాష్ట్రం చేరి 2019 23 సీట్లు పరిమితం కావాల్సి వచ్చింది. దానికి కారణం ఒకటి కాదు, ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాజధానిలో ఉన్న హైదరాబాద్లో 10 సంవత్సరాలు మనకు ఉండేటువంటి అవకాశం ఉన్న సందర్భంలో విడిపోయిన తర్వాత కేవలం ఈ అసమర్థుడు నారా లోకేష్ చేసినటువంటి చేతగాని తప్పుడు పని వల్ల, ఓటుకు నోటు అనేటువంటి ఒక తప్పుడు పని వల్ల రాజధానిని వదులుకొని రావాల్సి వచ్చింది. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గుర్తింపుని గౌరవాన్ని అతను చేసినటువంటి ఆ పని వల్ల అతని యొక్క ప్రతిష్ట దెబ్బతినేటువంటి పరిస్థితి. ఇక అక్కడి నుంచి మనం చూసుకుంటే ఆ రోజు జరిగిన ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి మన పతనం ప్రారంభమైంది. అక్కడ అప్పటి నుంచి 2019 ఎన్నికల వరకు తీసుకున్న ప్రతి నిర్ణయం అడ్డగోలు.